హలో సెకండ్ క్లాస్ స్టూడెంట్స్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇన్ యువర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ ఫార్టీన్ లెట్స్ సీ ఎక్సర్సైజ్ ఫస్ట్ రొమన్ రైట్ ద నెంబర్ నేమ్స్ ఫర్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి మనం నెంబర్ నేమ్స్ రాయాలంట మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నెంబర్ నేమ్ ఎలా రాయాలి ఏంటని చూసాం కదనా సో వాటిని బేస్ చేసుకుని ఈరోజు ఎక్సర్సైజ్ చేద్దాం చూడండి ఫస్ట్ ఇచ్చిన నెంబర్ ఏంటమ్మా వన్ ఎయిట్ నైన్ దట్ మీన్స్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ చదివేటప్పుడు ఎలా చదువుతాము వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ అదే స్పెల్లింగ్ రూపంలో రాసి చూపించాలి వన్ ఓఎన్ఈ వన్ హండ్రెడ్ హెచ్ హెచ్యుఎన్ డిఆర్ఈడి హండ్రెడ్ ఏఎన్డి అండ్ ఎయిటీ నైన్ ఈఐ జిహెచ్ టీవై ఎయిటీ ఎన్ఐఎన్ఈ నైన్ ఎయిటీ నైన్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ నైన్ ఇలా రాయాలి స్పెల్లింగ్ మీరు రాసేటప్పుడు కూడా అలా చదువుకుంటూ రాయండి ఓఎన్ఈ వన్ అలా చదువుకుంటూ రాయండి అన్న ఓకేనా సో నెక్స్ట్ టూ ఫార్టీ ఫైవ్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఫైవ్

Next seven hundred and sixty-three S G V N seven H E six T V sixty T H R E E three seven hundred and sixty-three. ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ ఈఐ జిహెచ్డి ఎయిట్ హెచ్యుఎన్ డిఆర్ఈడి హండ్రెడ్ ఏఎన్డీ అండ్ ఎఫ్ఓఆర్టీవై ఫార్టీ టీడబ్యూఓ టూ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫార్టీ టూ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఎన్ఐఎన్ఈ నైన్ హెచ్యుఎన్ డిఆర్ఈడి హండ్రెడ్ ఏఎన్డీ అండ్ ఎన్ఐఎన్ఈ టీవై నైన్టీ ఎన్ఐఎన్ఈ నైన్ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ లాస్ట్ థౌజండ్ వన్ థౌసండ్ వన్ థౌజండ్ అని రాసినా పర్లేనా ఓన్లీ థౌసండ్ అని రాసినా పర్లేదు ఓకేనా ఓన్ వన్ థౌజండ్ స్పెల్లింగ్ ఏంటి టీహెచ్ఓయూ ఎస్ఏఎండి థౌజండ్ మళ్ళీ చెప్తున్నాను చూడండి థౌజండ్ స్పెలింగ్ ఏంటి టీహెచ్ఓయు ఎస్ఏఎండి థౌజండ్ ఇది థౌజండ్ స్పెల్లింగ్ అన్న ఓకేనా సో ఈరోజు ఈ స్పెల్లింగ్స్ మీ టెక్స్ట్ బుక్లోను వర్క్ లోను ఫిల్ చేయండి వీటితో పాటు ఆల్రెడీ మీరు నెంబర్స్ రాస్తున్నారు కదా ఫైవ్ హండ్రెడ్ వరకు రాశారు సో ఈరోజు ఫైవ్ హండ్రెడ్ వన్ నుంచి సిక్స్ హండ్రెడ్ వరకు సిక్స్ హండ్రెడ్ వన్ నుంచి సెవెన్ హండ్రెడ్ వరకు వేసుకోండి ఒకవేళ మీకు కొంచెం వర్క్ ఎక్కువైతే కనుక నెక్స్ట్ డే అయినా ఫిల్ చేసుకోండి ఓకేనా టోటల్ సెవెన్ హండ్రెడ్ వరకు నాకు నెంబర్స్ ఫిల్ అయిపోవాలి ఇవి కూడా ఫిల్ చేసుకోండి అలాగే ప్రాక్టీస్ చేయండి ఓకే థ్యాంక్ యూ